స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఆడపడుచులకు పండుగ కానుక అందజేసిన ఎమ్మెల్యే బొల్ల. పట్నంలోని 7వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం. మౌలిక వసతులు కల్పించాలని ఆజాద్ నగర వాసుల మహాధర్నా. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో వినుకొండ నియోజకవర్గంలోని ఆడపడుచులకు మీ అన్నగా చిరుకానుక అందిస్తున్నట్లు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు. జననీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు పండుగ కానుకను అందించడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. న్యూజెండ్ మండలంలోని పెద్దవరం, కొత్త నాగిరెడ్డిపల్లి, పాత నాగిరెడ్డిపల్లి, లింగమొక్కపల్లి, తంగిరాల, మృత్యుంజయపురం, చింతల చెరువు గ్రామాలలో చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, సంవత్సరంలో తొలి పండుగ పెద్ద పండుగ అయిన సంక్రాంతి పండుగ సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలోని ప్రతి ఆడపడుచుకు తాను అన్నగా భావించి పండుగకు కానుక చీర పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ పండుగ అందరూ ఎంతో సాంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటారని, రైతులందరికీ ఈ పండుగ ప్రధానమైందని అన్నారు. ఆ భగవంతుడి చల్లని దీవెనలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలియజేశారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం పట్నంలోని 7వ వార్డు కౌన్సిలర్ పత్తి వేదవతి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు బత్తి పూర్ణచంద్రరావు సారథ్యం వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులతో కలిసి గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి సెంట్రల్ ఆంధ్రకు కన్వీనర్ నిశంకరరావు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మినీ మేనిఫెస్టోను అందజేసి పథకాలను ప్రజలకు వివరించారు. పట్నంలోని ఆజాద్ నగర్లో కరెంటు, నీటి సౌకర్యం, ఇళ్ల పట్టాల వంటి మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. పట్నంలోని సిపిఐ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ శివయ స్థూపం సెంటర్, నసరాపేట రోడ్డు మీదుగా తహసీల్దార్ కార్యాలయం చేరుకొని పలు సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించారు. అనంతరం ధర్నాను ఉద్దేశించి ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాలు దొంగలకు దోచిపెడుతున్నారన్నారు. వరకపూడి సెల నిర్మించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నిత్యావసర ధరలు అమాంత పెరిగినప్పటికీ అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. ముఖ్యంగా దమ్ముంటే నన్ను వ్యతిరేకించు, కమ్యూనిస్ట్ పార్టీని తప్పని చెప్పు. నేను ఎంఏ చదివి అత్యున్నత ఉద్యోగం చేసే అర్హత ఉండి నేను సామాన్యమైన పేదల కోసం, దళితుల కోసం, మైనారిటీల కోసం, ఇళ్ళు లేని వాళ్ళ కోసం, కష్టజీవుల కోసం, రైతుల కోసం యావత్ కాలాన్ని ఖర్చు పెడుతున్నా. గుంటూరు మార్కెట్ యార్డు నిత్యాత తగలబడితే ఈ నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ దగ్గరుండి డబ్బులు నేను ఇప్పించినాడు
నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వేమి వ్యాపారం చేసుకుంటున్నావు, చేసుకో. నీ వ్యాపారానికి ఎవరు అడ్డు రాలేదు కదా. ఈడ 11 మసీదుల్లో మా షైదా మీటింగ్లు పెట్టి రియల్ ఎస్టేటర్ల చేతిలో ఉన్న భూమిని పేదలకి వాళ్ళు పంచుకుంటే సిపిఐ అండగా ఉంది. ఆనాడు జిల్లా కలెక్టర్ మహమ్మద్ రఫత్ అలీ ఈ భూమి 4 దశాబ్దాల పైగా రియల్టర్ల చేతిలో ఉంది, 15 రిజిస్టర్లు అయినాయి కాబట్టి నామమాత్రం తొరకి పేదలకు ఇవ్వటం మంచిదని వక్బాత్ సీఈఓకి రాసిన ఉత్తరాన్ని ఈ మారుతి వర ప్రసాదే నీకు ఇచ్చాడు, నీకు చెప్పారు. ఇన్నేళ్లుగా దశాబ్ద కాలంగా నువ్వు రాజకీయాల్లో ఉండి ఏనాడన్నా ఇది తప్పు, ఇది మైనారిటీలకు ఉండాలని నువ్వు చెప్పిన వీడియో కానీ స్టేట్మెంట్ కానీ నువ్వు ఎమ్మెల్యే కాకముందు ఉండి ఉంటే చెప్పు. అబద్ధాలతో ప్రజల్ని నీ వైపు ఉంచుకోలేవు, డబ్బుతో ప్రజల్ని కొనుగోలు చేయలేరు. ఈ ప్రభుత్వం మేము గొప్ప చెప్పుకుంటున్నాం. ఇప్పుడే మా రాము చెప్పాడు, సుదీర్ఘంగా విషయాలన్నీ చెప్పాడు. అసలు చెప్పిన విషయాలు మళ్ళా చెప్పడే కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వర్గాలు బాగున్నాయి, కార్మిక వర్గాలు బాగున్నాయా, కార్మిక చట్టాలు ఈ కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా కాలరాసి 44 చట్టాలు అన్యాయంగా దొంగలేదొక్కితే 4 చట్టాలు చేస్తే నువ్వు పోయే వాటికి మద్దతు తెలియజేసావు జగన్ రెడ్డి, అవునా కాదా? 3 రైతు చట్టాలు అన్యాయంగా రైతులకు వ్యతిరేకంగా 3 చట్టాలు చేస్తే ఆ 3 చట్టాలకి రైతులకు వ్యతిరేకంగా దుర్మార్గమైన రైతు వ్యతిరేక చట్టాలకు అనుకూలంగా నువ్వు పోయి ఓటేసావా లేదా నీ ఎంపీలు ఓటేసావా లేదా? ఈ దేశంలో ఎన్ఆర్సీ సిఏ చట్టాన్ని మళ్ళా అమలు చేయడానికి సిద్ధమైంది. ముస్లిం సోదరులు ఇది గతంలో తీసుకోవాలి. ఎన్ఆర్సీ సిఏ చట్టాన్ని నువ్వు పోయి ఆమోదించావు. ముస్లింస్ కి వ్యతిరేకం, క్రిస్టియన్స్ కి వ్యతిరేకమైనది ఆ ఎన్ఆర్సీసీఏ చట్టం. ఇంత దుర్మార్గంగా ప్రజా వ్యతిరేక పాలన చేస్తూ కేంద్రంలో నరేంద్ర మోడీకి కాళ్ళు మొక్కుతా ఉన్నావు. ఈ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ప్రకటించినటువంటి నేపథ్యం, నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి అమరావతిని ప్రకటించి ప్రారంభించి మరి దాన్ని అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో నువ్వు అధికారంలోకి వచ్చి అమరావతి లేదు, కిమ్మరావతి లేదు, 3 రాజధానులు కావాలన్నావు. 60 ఏజెంట్ల వృత్తి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా వినకొండ ఎల్ఐసి బ్రాంచ్ లో లియాఫీ నాయకుల ఆధ్వర్యంలో లియాఫీ జెండాను ఆవిష్కరించారు. బ్రాంచ్ పరిధిలో సీనియర్ ఏజెంట్లను సత్కరించారు. గత ఏడాది ఎండీఆర్డీ సాధించిన ఏజెంట్లను సన్మానించారు. ఈ కార్యక్రమానికి వినకొండ లియాఫ్ యూనియన్ అధ్యక్షులు సిహెచ్ హరినాథ్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి వినకొండ బ్రాంచ్ మేనేజర్ లక్ష్మణాయక్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ బాలిరెడ్డి, రామూర్తి, రమణ, కాకుమారి కోడేశ్వరరావు, ఏడుకొండలు తదితర లియాఫీ నాయకులు పాల్గొన్నారు. తదనంతరం సీనియర్స్ కి వాళ్ళకి సన్మాన కార్యక్రమం ఉంటుంది, తర్వాత ఎండీఆర్టీలకు సన్మాన కార్యక్రమం ఉంటుంది, తదనంతరం భోజన కార్యక్రమాలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఈ రోజు మనం ఈ యొక్క లియాఫీ జెండాని ఎప్పటి నుంచో మనం 2 సంవత్సరాల నుంచి మనం చేద్దాం అనుకున్నాం. లియాఫీ ఫార్మేషన్ డే రోజే చేద్దాం అనుకున్నాం, కానీ మనం లాస్ట్ ఈసీ మీటింగ్ లో మనం అందరం కూడా డిసైడ్ చేసుకొని ఈ జెండా అన్నది మనం ఉండాలి, లియాఫీ జెండా అన్నది. అది ఎందుకంటే మన యొక్క హక్కులని కాపాడటానికి, మన హక్కులని ఆఫీసులోకి వచ్చినప్పుడు ఆ జెండా మన హక్కులను తెలియపరుస్తుంది, మన హక్కులు ఏమిటి, ఆ హక్కులు మనం సాధించుకోవడానికి ఎలాగా మనం పోరాడాలి కార్పొరేషన్ తోటి అనేసి ఆ హక్కులను కాపాడుకోవడానికి ఆ జెండా మనకు ఎప్పుడు కూడా ఎదురుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజుని ఆ జెండాని ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆవిష్కరణ మహోత్సవానికి వచ్చిన మన ఏజెన్సీ మిత్రుల
అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరూ మీటింగ్ హాల్కి రావాల్సిందిగా వినకొండ మండలంలోని చీకటికలపాలె గ్రామంలో ఎస్పీ డిఎస్పీల ఆదేశాల మేరకు నిఘా కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సిఐ సాంబశివరావు తెలిపారు. ఇందులో భాగంగా చీకటికలపాలె సర్పంచ్ సహకారంతో గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి గ్రామంలో మున్ముందు సిసి కెమెరాలను దాతల సహకారంతో ఏర్పాటు చేయనట్లు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో ఈ సిసి కెమెరాలు ఎంతగానో ఉపయోగపడినట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా చీకటికలపాలెం గ్రామ సర్పంచ్ గారికి, అదేవిధంగా వాళ్ళ ప్రజలందరికీ కూడా ఈరోజు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా గౌరవ ఎస్పీ గారు శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ సార్ గారు, అదేవిధంగా మా నర్సరావుపేట డిఎస్పీ గారు కేవీ మహేష్ గారి ఉత్తర్వుల మేరకు గ్రామ గ్రామాన కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇప్పటికే పట్టణంలో 100 కెమెరాలు కంప్లీట్ అయినాయి. ఎలాంటి నేరాలు కానీ, అదేవిధంగా శాంతి భద్రతల విఘాతం అనేది నివారించడానికి అవి జాగ్రత్తగా ఉపయోగపడుతూ ఉన్నాయి. అదేవిధంగా గ్రామ గ్రామాన కూడా వీటిని ఎక్స్టెండ్ చేయాలని మాకు గౌరవ ఎస్పీ గారు చెప్పినటువంటి సూచనల మేరకు ఈరోజు ముఖ్యంగా చీకటికలపాలెం సర్పంచ్ గారు ముందుకు రావడం, వారి సహాయంతో ఇక్కడ గ్రామంలో 3 కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కెమెరాల ద్వారా ముఖ్యంగా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఏ అంశాలను కూడా మనం సీసీ కెమెరాల ద్వారా మనం చూసుకునేటువంటి అవకాశం ఉంది. గ్రామంలో ఎలాంటి ఆకతాయి చేష్టలు కానీ, దొంగతనాలు కానీ ఎలాంటి జరిగినా కానీ, లేదా నేరానికి సంబంధించి ఒక్కొక్క సందర్భంలో నేర ఇన్వెస్టిగేషన్లో పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఈ సీసీ కెమెరాలు కూడా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిగతా గ్రామ సర్పంచ్ని, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే కొద్దిగా డొనేట్ చేయగలిగినటువంటి ఎల్డర్స్ ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా ముఖ్యంగా రేపు ఎలక్షన్స్కి సంబంధించి కూడా ఈ సీసీ కెమెరాలు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్స్, అదేవిధంగా ఎక్స్ కౌన్సిలర్స్, ఎవరైనా సరే డోనర్స్ ముందుకు వచ్చి వాళ్ళ వాళ్ళ వార్డుల్లో కూడా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలియజేస్తాం. ఈరోజు చీకటికలపాలెం గ్రామ పంచాయతీలోని గ్రామ పంచాయతీ ప్రజలందరి తరఫున మా ఊరికి సీసీ కెమెరాలు బిగించడం జరుగుతుంది. ఈ సీసీ కెమెరాల ద్వారా గ్రామంలో ఆకతాయ శేషలు కానీ, అలాగే ఈ తాగుబోట్ల దుశ్చర్యలు కానీ జరగకుండా ఉండటానికి, దొంగతనాలు ఈ మధ్య మా ఊర్లో ఈ ట్రాక్టర్ ఇచ్చలు కానీ, ట్రాక్టర్ సామాన్ కానీ దొంగతనం జరిగింది. అలాంటి దొంగతనాలు కూడా జరగకుండా ఉండటానికి ఈ సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పి మన పోలీసు వారి విజ్ఞప్తి మేరకు ఈరోజు చీకటికలపాలెం గ్రామంలో సీసీ కెమెరాలు బిగించడం జరిగింది. అందుకని మేము మన పోలీసు వారికి మా ఊరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ వినకొండ డిపోలో డ్రైవర్ డే వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డిపో మేనేజర్ బి కోడేశ్వర నాయక్ తెల్లవారుజామున డ్యూటీకి వెళ్లే డ్రైవింగ్ సోదరులకు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఎంతో జాగ్రత్తగా ఉంటూ ప్రయాణికుల ప్రాణాలను, కుటుంబాలను ఆయా ప్రాంతాలకు చేర్చి కాపాడే పవిత్రమైన వృత్తి డ్రైవర్దని, ఆర్టీసీ డ్రైవర్ శిక్షణ కలిగి అత్యంత సురక్షితంగా విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ యూనియన్ల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. అంగన్వాడీల సమ్మె విజయవంతమైన సందర్భంగా పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి మల్లేశ్వరి మాట్లాడుతూ, అంగన్వాడీల ప్రధాన సమస్యలు పరిష్కరించినందుకు హర్షం వ్యక్తం చేశారు. జూలైలో జీతాల పెంపు, రాతపూర్వకంగా మినిట్స్ కాపీ ఇస్తామని అంగీకరించారన్నారు. గ్రాడ్యుయేట్కి సంబంధించి కేంద్రానికి లెటర్ ఇస్తామని తెలియజేశారు. హెల్పర్ల ప్రమోషన్ వయసు 50 సంవత్సరాలకు పెంచాలని నిర్ణయం, సమ్మె కాలానికి జీతాల చెల్లింపు తదితర అంశాలను అంగన్వాడీ రోజు కార్యక్రమాల్లో సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారన్నారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచన మా ప్రభుత్వంలో లేదు అని మంత్రుల బృందం తెలియజేసిందన్నారు. వెంటనే అంగన్వాడీల సమ్మెను విరమించి యథావిధిగా విధుల్లోకి చేరాలని కోరారు. జిల్లా ట్రెజరరు మా ప్రసన్న గారు, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయ నాయక్ గారు, ఇతర ప్రజా సంఘాల నాయకులు అందరికీ మన అంగన్వాడీలందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనం ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయమని చెప్పి అనేక సార్లు పోరాటాలు చేశాం. అయినా ప్రభుత్వం స్పందించలేదు, పట్టించుకోలేదు. అసలు మనం ఎన్నిసార్లు ఈ సంవత్సరంన్నర కాలంలో పోయిన ఫిబ్రవరిలో స్టార్ట్ చేసి అనేక కార్యక్రమాలు ఇక్కడ ఎవరి జిల్లాలో వాడ చేశాము, విజయవాడ పోయాం, అయినా స్పందించలేదు. అందుకే అనివార్యమైనటువంటి పరిస్థితిలో మనం సమ్మెకు దిగాల్సి వచ్చింది. సమ్మెకు దిగే రోజు కూడా అసలు ఇన్ని రోజులు చేస్తామని కూడా అనుకోలేదు. ఏదో మహాయుగం 10 రోజులు 15 రోజులు దగ్గరికి అని చెప్పి మనం అనుకున్నాం. అనుకోకుండా ప్రభుత్వం మొండి వైఖరి వల్లే ఈరోజు మనం 42 రోజులు సమ్మె చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.
అందుకే గతంలో కన్నా ఇప్పుడు ఒక ఐక్యంగా చేస్తే ఉపయోగం అనే దానికంటే మూడు సంఘాలని కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పిలిపివ్వడం కూడా జరిగింది. అన్ని సంఘాలను కూడా ఇక్కడ కూడా అందరితో మాట్లాడి మనం కూడా సంఘలోకి వెళ్ళాం. అయితే ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనం చూసాం. ఏదేమైనా అంగన్వాడీలు సమ్మె పరిష్కారం అయ్యేంత మన సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా నిలబడ్డారు. అన్ని టెంట్లు కూడా బాగా జరిగినాయి. అన్ని చోట్ల ప్రాజెక్టు వేయగానే టెంట్ వేయడం జరిగింది. అట్లాగే అదనంగా కూడా మనం నాదేళ్ళకి అట్లాగే అమరావతి కోసూరు మండలంలో అమరావతి ఎగస్ట్రా కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 11 టెంట్లు మన జిల్లాలో కలిసి ఈ 11 టెంట్లో కూడా నిత్య కళ్యాణం లాగా ప్రతిరోజు కార్యక్రమాలు రాష్ట్ర కమిటీ ఏది పిలిపిస్తే అది ఖచ్చితంగా నెరవేర్చాలి. కొన్ని రోజులు ఆ తర్వాత ఎవరు వాళ్ళు ఇండుడల్గా కూడా కార్యక్రమాన్ని నిర్వహించుకొని వాళ్ళంతా వాళ్ళు మంచి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. అట్లాగే ఇప్పుడు మన ప్రాజెక్ట్ అయితే అసలు జిల్లాలోనే కొంచెం బాగా చేసినటువంటి వాళ్ళలో రోజుల్లో ఒకటి ఇదో ఒకటి మార్చడంలో చాలా చెప్పుకుంటే ఎవరు తగ్గకుండానే చేశారు. చేసినటువంటి కార్యక్రమాల్లో జనాలను కూర్చోబెట్టే దాంట్లో కూడా కొన్ని కొన్ని ప్రాజెక్టులు ఇంకా బాగా చేసింది. అయినా వాళ్ళందరూ కూడా యూనియన్ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా. అట్లాగే ప్రభుత్వం మనం ఈ సందర్భంగా కూడా 24 గంటలు ధర్నాలు కూడా పిలిపించాము. దాంట్లో భాగంగా మన ప్రాజెక్టులో కూడా ఒకరోజు అక్కడికి వచ్చారు జిల్లా సెంటర్కి. అట్లాగే ఇక్కడ కూడా కూర్చున్నారు. అట్లా 24 గంటలు చూసాము. అట్లాగే ఒక ఇద్దరు మీ రాష్ట్రంలో కూడా 24 గంటలు ధర్నాలు జరగడమనే జరిగింది. ఏదేమైనా ప్రభుత్వం దిగొచ్చే వరకు ఈ కార్యక్రమాన్ని సమ్మెని జయప్రదంగా నిర్వహించినటువంటి మా ప్రాజెక్ట్ లీడర్లకి అట్లాగే సహకరించినటువంటి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అందరికి అట్లాగే మన సిఐటి నాయకత్వానికి సిపిఎం పార్టీ అట్లాగే మనకి అండదండలు ప్రతిసారి ఇచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులకి అందరికీ కూడా మరీ జిల్లా కమిటీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ప్రభుత్వం మనం 11 డిమాండ్లు పెట్టాము. 10 డిమాండ్లు అమలు చేసింది. ఈరోజు ఇంకొక 2 డిమాండ్లు కూడా కలిసి వచ్చినాయి మనకి. ఎందుకంటే ఎన్నికలకు ఇచ్చినటువంటి వాగ్దానంలో ఉన్నటువంటి డిమాండ్స్ అన్ని కింద నుంచి పైదాకా ప్రభుత్వం గతంలోనే చేసింది. అయితే పైన ఉన్నటువంటి 2 డిమాండ్లు చేయలేదు అని చెప్పి మనం 42 రోజులు దాకా దాన్ని కొనసాగించాం. దాన్ని కూడా ముందు ఎన్ని మనం కూర్చున్న టైంలో కానీ మొన్న మొన్న వరకు కూడా ప్రభుత్వం 5 చర్చలు చూసి కూడా జీతాల గురించి అయితే మమ్మల్ని అడగొద్దు, జీతాలు పెంచలేము అని చెప్పాం. మనం కూడా కుదరదు అని చెప్పి రాష్ట్ర కమిటీ కూడా ఏ రోజు కాలేదు. మనం వెళ్ళి కూడా ఎవరికి పరిస్థితి కూడా ఉంది. అయితే లాస్ట్ టైంలో జీతాలు కూడా మాట్లాడటం రమ్మనమని చెప్పారు. చదో విజయవాడ కార్యక్రమం పిలిచిన తర్వాత మనం వెళ్ళిన తర్వాత ఆ పిలిచిన రోజు కూడా గతంలో పిలిచినప్పుడు ఏం చెప్పారంటే మేము ఇస్తాము, జులై నుంచి పిలుస్తాము, 5 దాకా ప్రజలు ఇవ్వద్దు అని చెప్పి మేము అనుకున్నాం. మేము ఇస్తాము మీరు ఎవరండి అని చెప్పారు. అలా కుదరదు, మీరు స్వస్థమైనటువంటి హామీ ఇవ్వాలి అని చెప్పాం. ఆ తర్వాత నిన్న చదువు విజయవాడ పిలిచిన తర్వాత అక్కడ అనేక మంది అరెస్టులు అయ్యి గోడ అయ్యి తర్వాత ఆ రోజు సాయంత్రం 9 మన చర్చలు పిలవడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా ఏంటంటే ప్రభుత్వం 3 రోజుల్లో మేము మాట్లాడుకొని మీరు అడిగిన దానికన్నా అదనంగా జీతం ఇస్తామని చెప్పి చెప్పారు. దానికి జీవో కూడా ఇస్తామని చెప్పారు, జూమ్ నుంచి ఇస్తామని కూడా చెప్పడం అనేది జరిగింది. అది మనము సరే అది 3 రోజులే అన్నారు కాబట్టి 3 రోజులే అన్నారు కాబట్టి మనం కూడా సరే అని చెప్పి రావడం అనేది జరిగింది. అయితే మనము అదనంగా సాధించుకున్న ఏంటి అంటే ఒకటి ప్రభుత్వం తెచ్చినటువంటి యస్మా కానీ లేకపోతే మనకి ఇచ్చిన నోటీసులు కానీ లేకపోతే టెర్మినేషన్ కానీ ఇట్లాంటివి తీసుకొచ్చినటువంటి జీవోలన్నీ వెనక్కి పంపించాలి, ఇవన్నీ రద్దు చేయాలి అనేది మనం ఒకటి అదనంగా అడిగాం. మూడవది ఏంటంటే మనం అనుకోనటువంటి డిమాండ్స్లో మన సమ్మెకాలానికి కూడా జీతం ఇవ్వాలి. 42 రోజులు చేసిన అంగన్వాడీ మొత్తం కూడా అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా శాలరీ ఎంత ఎప్పటిలాగే జీతాలు ఇవ్వాలి అనేది మన డిమాండ్. ఈ 2 డిమాండ్లు కూడా మనం సాధించుకున్నాం ఈ సందర్భంగా. అయితే ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 3 రోజుల తర్వాత ఇస్తానన్నటువంటి జీవోని వెంటనే అమలు చేయాలి అనేది మన డిమాండ్. దాన్ని సాధించుకునే అంతవరకు కూడా అంగన్వాడీలు అందరూ అవసరమైతే మళ్ళీ మరో సమ్మె కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు పరడాల రవీంద్ర, ధూళిపాళ వీరయ్య చౌదరుల వర్ధంతి పట్టణంలోనే టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు వారు చేసిన కృషిని కొనియాడారు. వారు లేకపోవడం టీడీపీకి తీరని లోటు అన్నారు.
విడిపిన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీ పరిటాల రవీందర్ గారికి ఆయన 19వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి రాష్ట్ర మైనారిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ ముస్తాక్ అహ్మద్ గారిని రవీంద్ర గారి ఇష్టపడానికి పూర్వమనసి నివాళులు అర్పించవలసిందిగా కోరలేదు. తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ వెనుకొండ నియోజకవర్గ నాయకులు కుటుంబ సభ్యులు పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. వచ్చి ఈరోజు పరిటాల రవీంద్ర గారి 19వ వర్ధంతి రోజు వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. పరిటాల రవి గారు ఒక గొప్ప నాయకులు. ఆ గొప్ప నాయకులు ఎలా అంటున్నామంటే, అన్న ఎన్టి రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఆ నాయకుల్లో ఉన్న లక్షణాలని గుర్తించి అనంతపురం జిల్లాకి ఒక తెలుగుదేశం పార్టీ బలోపేతం కావాలంటే ఒక గొప్ప నాయకుల అవసరం గుర్తించి తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించడం జరిగింది. పేద కుటుంబాలకి అండదండగా ఉంటూ ప్రతి ఒక్కరికి పలకరిస్తూ సేవలు అందజేస్తూ అతని జీవితం గడిపించారు. చాలా బాధాకరం, ఒక గొప్ప నాయకుడిని రాష్ట్ర ప్రజలు కోల్పోయారు. అందరికీ బాధ, ముఖ్యంగా కుటుంబ సభ్యులకి మరింత బాధ ఉంటుంది. ఆ బాధలో మనం కూడా భాగస్వాములు అవుతామని తెలియజేస్తూ ఒక నిదర్శనంగా తీసుకొని తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అరాచక పాలనని తెగింపు ధైర్యం పోరాటంతో ప్రతి ఒక్కరూ ఆ బాధలో మనం కూడా భాగస్వాములు అవుతామని తెలియజేస్తూ ఒక నిదర్శనంగా తీసుకొని తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అరాచక పాలనని తెగింపు ధైర్యం పోరాటంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పరిటాల రవి గారి గురించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తాన్ని కూడా ఆయన పేరు అనేటువంటిది తెలియనిది కాదు. రైతులలో పుట్టి అక్కడ రాయలసీమలో ఉన్నటువంటి పేదరికముని చూసి సోషలిస్ట్ భావాల్ని ఆయన మనసులో పెంచుకొని ఆయన ఒక విప్లవాత్మకమైనటువంటి ఆర్గనైజేషన్ లో పనిచేస్తూ మళ్ళా బయట ప్రపంచంలోకి వచ్చేసి ఆ రోజున అన్న ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం పేద ప్రజల యొక్క వృద్ధికి బాటలు వేసేదిగా ఉంది. అన్నగారి సారథ్యంలో నేను రాజకీయ నాయకుడిగా ఉండి పేద ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో తెలుగుదేశం పార్టీలో ఆయన ప్రవేశించి తన కార్మిక శాఖ మంత్రిగా కూడా చంద్రబాబు గారి యొక్క గవర్నమెంట్ లో ఆ రోజున పనిచేయడం జరిగింది. ప్రజల యొక్క మన్ననలని పొందడం జరిగింది. ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఒక ధైర్యశాలిగా చిరుకు లేకుండా ఉన్నటువంటి ఆ రోజున ఉన్నటువంటి రాయలసీమలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఎదురొడ్డి తెలుగుదేశం పార్టీని అక్కడ వృద్ధి చేయడంలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేనటువంటి విధంగా అక్కడ అధికారంలోకి రావడానికి రాయలసీమ మొత్తం కూడా ఆయన యొక్క ప్రాబల్యం అనేటువంటిది పనిచేసినంతలో ఏమాత్రం సందేహం లేదు.
బీహార్ రాష్ట్రానికి 2 పర్యాయాల ముఖ్యమంత్రిగా పనిచేసిన బలహీన వర్గాల ఆశా జ్యోతి కర్పూర్ ఠాగూర్ శత జయంతి ఉత్సవాలను వినకొండ న్యాయవాద కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న బిరుదుని కర్పూర్ ఠాగూర్ కు ప్రకటించడం పట్ల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల కొనసాగింపుగా బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన కర్పూర్ ఠాగూర్ కు భారతరత్న లభించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా కర్పూర్ ఠాగూర్ చిత్రపటానికి స్థానిక ఏపీడి డి వెంకటేశ్వర్లు, సీనియర్ న్యాయవాది పిజే లూకా పూలమాల వేసి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. వినుకొండపట్నంలోని లయాల స్కూల్ నందు ఆడదా ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రీడలు నిర్వహించారు. పోటీలను స్థానిక ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు, తనయుడు బొల్ల గిరిబాబు హాజరై టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు. ముందుగా క్రీడాకాలను ఆప్యాయంగా పరిచయం చేసుకున్నారు. అనంతరం గిరిబాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల క్రీడాకాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం ఆడదా ఆంధ్ర పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ పోటీల్లో పల్లెల్లో దాగి ఉన్న మట్టిల మాణిక్యాలను వెనక్కి తీయనట్టు తెలిపారు. అవకాశాన్ని గ్రామీణ క్రీడాకాలను సద్వినియోగం చేసుకుని వారి ప్రతిభను చాటుకోవాలని సూచించారు. ఆధ్వర్యంలో వినకొండ నగరంలో 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు విభాగ కన్వీనర్ బైలడుగు ప్రసాద్ మాట్లాడుతూ 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తిరంగా యాత్రను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగా వినకొండ నగరంలో తిరంగా యాత్ర చేపట్టామన్నారు. 250 మంది విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గంగినేని కళ్యాణ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు జెండా ఊపి యాత్రను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థి పరిషత్ కార్యకర్తలు వరుణ్, శ్రీకాంత్, గోపి, కళ్యాణ్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. భారత్ మాతకి జై, వందే మాతరం వంటి నినాదాలతో యాత్ర ఆశాంతం ఉత్సాహభరితంగా జరిగింది. పట్టణ ప్రజలకు ఈ యాత్ర ఆనందాన్ని కలిగించింది. తిరిగి రేపటి ఎస్వా న్యూస్లో మళ్ళీ కలుద్దాం.